అందరికీ హలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పై మా ఎన్పిటిఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు స్వాగతం మాడ్యూల్ ను మేం కవర్ చేస్తున్నాం మరియు లెక్చర్ సంఖ్య ఇరవై ఆరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లపై కాబట్టి ఇప్పుడు మనకు ఉంటుంది అనుభవంపై చేతులు ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ల కొరకు ఇక్కడ మనకు మూడు డైమెన్షన్ వస్తువు ఉంది మరియు దీనిని మేము ఉత్పత్తి చేయాలనుకుంటున్నాము విభిన్న వీక్షణల కొరకు డ్రాయింగ్ షీట్ మీద ఆ పని చేయడానికి మొదట మనం ఆ వస్తువును చూద్దాం వస్తువును ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది బ్లాక్ వంటి దేనినైనా మరియు స్లాట్ వంటి దేనినైనా మెటీరియల్ ఎక్కడ తొలగించబడుతుంది గుండా స్లాటింగ్ రకం ఆపరేషన్ సృష్టించడం మరియు ఏదో ఉంది ఒక ఇంట్లైండ్ ప్లే మళ్లీ కట్ కాబట్టి పదార్థం యొక్క భాగం లంబంగా లేదు ఆ ఇంట్లైండ్ వే మెటీరియల్ ని కూడా ఒక వ్యక్తి తొలగించాడు అదేవిధంగా ఈ బ్లాక్ అన్ని మార్గంపైకి వెళుతుంది ఇది అన్ని వస్తుంది మరియు దాని ద్వారా దిశ మరియు ఇది అన్ని మార్గం వస్తుంది మరి ట్రయాంగ్యులర్ భాగం వంటిది పెరుగుతోంది గోడ ఇంక్లైన్ గోడ వంటిది ఇది అన్ని మార్గంలో వెళుతోంది కాబట్టి ఇది ఈ టాంజెంట్స్ కి స్పర్శాత్మకంగా మారుతుంది కాబట్టి రకం భాగం వంటిది ఉంది ఇది సిలిండ్రికల్ భాగం మరియు ఈ ఇంక్లైన్స్ స్లోప్ వస్తుంది టాంజెంట్ స్టాంజెంట్ డైరెక్షన్ లో దానిని తాకండి కాబట్టి ఇక్కడ మెటీరియల్ లేదు ఈ ప్రదేశాలలో పూర్తి చేశారు కానీ మరియు మళ్లీ మేముదాని లోపల ఒక రంధ్రం కలిగి కాబట్టి డ్రిల్లింగ్ ఆపరేషన్ ద్వారా ఆ మెటీరియల్ యొక్క ఈ భాగం తొలగించబడుతుంది మరియు ఇది మరింత ఆర్చ్ వంటిది దానికి టాంజెంట్స్ ఇంక్లైండ్ పోర్షన్ భాగం ఉంది ఈ వస్తువును మనం నిర్మించాలనుకుంటున్నాం ఈ సాట్ వంటి కొన్ని కొలతలు ఇక్కడ నలభై యూనిట్లుగా భావించబడతాయి మరియు ఈ ఇక్కడి నుండి అక్కడికి మరియు ఇది వంటిది మరియు వివిధ కోణాలలో ఇవ్వబడుతుంది ఈ కేంద్రం ముప్పై ఐదు ఏనెం పైన ఉందని మనం చూస్తున్నప్పుడు మరియు ఈ చాపం మనం చూస్తున్నప్పుడు ఈ మొత్తం విషయం ముప్పై ఐదు ఆర్ ముప్పై ఐదు ఆర్క్ వద్ద వస్తుంది ఎందుకంటే ఈ ఎత్తు ముప్పై ఐదు మరియు అక్కడ నుండి ముప్పై ఐదు ఏనెం మాకు ఉంది సర్కిల్ యొక్క డయామీటర్ పై పేర్కొనబడినది యాభై మరియు ఇక్కడ ముప్పై ఇది కూడా డెబ్బై ఇలాంటి ఇతర కొలతలు డెబ్బై మరియు అది ఇరవై ఈ వస్తువును మనం చిత్రాత్మకంగా చూడాలనుకుంటున్నాము దానిని గీయండి డ్రాయింగ్ షీట్ మీద ఉదాహరణకు ఇలా ఇక్కడ ముందు వీక్షణ బాణం దిశ ద్వారా ఇవ్వబడుతుంది బాణం దిశ ఎల్లప్పుడూ ఈ క్రింది దిశలో ప్రాతినిధ్యం వహిస్తుంది డ్రాయింగ్ షీట్లు లాంటి దృష్టి దిశ కాబట్టి మనం దానిని నిర్మించబోతున్నామా అని ఫ్రంట్ వ్యూ ఉదాహరణకు ఫ్రంట్ వ్యూని నేను నిర్మించాలనుకుంటున్న విషయం ఇది ఏదో మొదటి క్వాడ్రంట్ ఉపయోగించి దీన్ని ప్రొజెక్ట్ చేయాలని మేం కోరుకుంటున్నాం అంటే ఈ మొత్తం విషయం ఆ అపారదర్శక తలము మినిపై ప్రొజెక్ట్ చేయబడింది మరియు ఈ టాప్ వ్యూ పూర్తిగా దిగువన స్లాష్ దిగువ బాగా ఉప్యాక్ పై ప్రొజెక్ట్ చేయబడింది మరియు సైడ్ వ్యూ పూర్తిగా ప్రొఫైల్ ప్లేన్ అపారదర్శకమైన దానిపై ప్రొజెక్ట్ చేయబడింది మరియు మనం ఆ విధంగా ఫ్లిప్ చేయాలి ముందు వీక్షణ టాప్ దిగువన స్థాయిలో వస్తుంది ఏదో అలాంటి దేనినైనా మనం నిర్మించబోతున్నాం ముందు దృశ్యం ఏమిటో ముందుగా ఊహిద్దాం ఎందుకంటే దర్శకత్వం ఇది కాబట్టి మొత్తం దీర్ఘచతురస్సాకార బ్లాక్ మనం ఊహించుకుందాం దీనిలో మనం నిర్మించాలనుకుంటున్నాం ఆ తరువాత సుమారు ఫ్రంట్ వ్యూని మనం చేస్తాం షీట్ మీద చేయండి ఒక దీర్ఘ లాంటిది ఉంది అది అక్కడ అన్ని విధాలుగా వస్తుంది మరియు ఇక్కడ ఎక్కడో ఒక ఇంట్లైన్ కాబట్టి ఈ ప్రొజెక్షన్ ఉండవచ్చు మరియు ఎక్కడో ఈ డెబ్బై ఎన్ఎం వద్ద ప్రారంభమవుతుంది కాబట్టి ఇది ఇది ఒక రకమైన లైన్ అని భావించబడుతుంది ఆ దిశలో వెళుతుంది మరియు ఇక్కడ నుండి డెబ్బై ఎంఎం కాబట్టి అలాంటిది ఉంది ఈ స్థాయి ఎక్కడికో వెళుతుంది దానికి ముందు ఈ స్థాయి వరకు ఇక్కడకు వెళ్లాల్సిన విషయం సర్కిల్ ఉంది మరియు ఆ పైన ఆ కరువార్చు ఉంది ఈ లైన్ ఒకదానికొకటి సమాంతరంగా సాగాలని భావించబడుతుంది అలాంటి దేదో నిర్మించడానికి ఒక భాగంలో ఉంటుంది మరియు ఒక చాపం వంటిది కూడా ఉంది మేము వర్టికల్ లైన్లో చూస్తాం కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈ ఒకటి అక్కడికి వస్తుంది మరి మేము అక్కడ ఒక రకమైన ఇంట్లైన్ లైన్ ను చూడటం ప్రారంభిస్తాం ఈ విధంగా కనీసం ఇది మొదటి స్నేహితుడు కనిపిస్తుంది ఎల్లప్పుడూ దాచిన రేఖలు మరియు డ్యాష్ లైన్లు ఉంటాయి వాటిని మనం డ్రా చేయబోతున్నాం కాబట్టి మొదట అలా చేయడానికి మనం దశలవారీగా చూద్దాం మొదటి దశ ఎల్లప్పుడూ వంపు తిరిగిన వీక్షణకు లంబంగా ఉండే ఉపరితలాలను గుర్తించండి ఈ దిశలో నే ఇన్క్లైన్ వ్యూ దృశ్యం కాబట్టి మనం దృశ్యమానం చేయవలసింది మనం నిజంగా ప్రొజెక్ట్ చేయాల్సిన దిశలో ఉంది కాబట్టి మీ వస్తువు ఆ దిశలో ఉండాలని భావించబడుతుంది కాబట్టి మొదట మనం దానిని అలైన్ చేయాలి తర్వాత చూడటానికి సమాంతరంగా ఉండే ఉపరితలాలు ఆ దృశ్యంలో కనిపించవు అంటే ఇది ఒక ఉపరితలం మరియు ఇది మరొకటి మనం దృశ్యమానం చేసే స్థితిలో ఉండకపోవచ్చు ఇది మనం దానిని దృశ్యమానం చేస్తున్నప్పుడు అంటే మనం దృశ్యమానం చేయాలనుకుంటున్నది ఇదే ఉపరితలం అయితే ఈ ఉపరితలం లేదా బహుశా ఆ ఉపరితలాన్ని దృశ్యమానం చేయడం మనం నిజంగా చూడలేం మూడవది మొదట హారిజాంటల్ మరియు వర్టికల్ రిఫరెన్స్ లను డ్రా చేయండి డ్రాయింగ్లను ఐడెంటిఫైయబుల్ ఆ ప్రయోజనం కోసం బాక్స్ రకమైన విషయం అయితే మొదటి క్వార్డన్ మనం గుర్తించాలి నా ముందు ప్లేన్ ఇక్కడ ఇక్కడ ఇన్ బాక్స్ పద్ధతికి మనం నేరుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం కాంతి ద్వారా మొదటి క్వాడ్రంట్ పద్ధతి అయితే మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నట్లయితే అపారదర్శకమైనది ఇది అపారదర్శక తలము ప్లేన్ ఈ మొత్తం వస్తువు ప్రొజెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఇది మన ముందు ప్లేన్ అవుతుంది అదేవిధంగా మొదటి క్వాడ్రంట్ కొరకు కాంతి పడుతున్నప్పుడు ఇది నా హారిజాంటల్ ప్లేన్ అవుతుంది కాబట్టి దీన్ని నిర్మించడానికి టాప్ వ్యూ లేదా టాప్ ప్లేన్ మారుతుంది అదేవిధంగా ప్రొఫైల్ ప్లేన్ కొరకు ఇది అంచనా వేయబడుతుంది కాబట్టి ఇది వ్యూ అవుతుంది అప్పుడు దానిని తెరుస్తాం ఇది ముందు వీక్షణ వ్యూ మరియు టాప్ వ్యూ వంటిదిగా మారుతుంది మరియు తరువాత ఒక ముఖ్యమైన విషయం రిఫరెన్స్ ప్లేన్ల నుంచి డ్రాయింగ్ ప్రారంభించండి మనం ఎప్పుడూ చిత్రం డ్రా చేయకూడదు తరువాత మనం అక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటాం ఈ సమస్యను స్పష్టంగా చూడండి రిఫరెన్స్ ప్లేన్ ని నిర్మించిన తర్వాత మనం డ్రాయింగ్ మనం ఏదైనా చిత్రాన్ని డ్రా స్థితిలో ఉంటాం రిఫరెన్స్ ప్లేన్ కు సమాంతరంగా ఉండే ఏదైనా ఉపరితలాన్ని మనం నేరుగా నిర్మించలేం మొదట మనం రిఫరెన్స్ ప్లేన్ ని నిర్మించాలి సమాచారాన్ని అక్కడి నుంచి మళ్లీ మరో ప్లేన్ నిర్మించండి దానిపై మనం మాత్రమే ఏదైనా డ్రాయింగ్ నిర్మించగలం తరువాత చూస్తారు ఆ డ్రాయింగ్ కోసం ఉపరితలాలను గుర్తిద్దాం మేము ఈ ఉపరితలాలను గుర్తించే విధంగా సాధారణ దిశలో దీనిని కలిగి ఉండాలని మేము ముందు నిర్ణయించుకున్నాము విశేషించి బహుశా నా రిఫరెన్స్ ప్లేన్ ని గుర్తించండి దీనిని గుర్తించాలనుకుంటున్నాను ఆ ప్లేన్లో ఈ భాగాన్ని దృశ్యమానం చేసే స్థితిలో ఉంటాను ఈ భాగాన్ని దృశ్యమానం చేయడానికి నేను ఒక భాగంలో ఉంటాను ఆ భాగాన్ని దృశ్యమానం చేయడానికి నేను ఒక భాగంలో ఉంటాను ఆ భాగాన్ని దృశ్యమానం చేయడానికి నేను ఒక భాగంలో ఉంటాను కొన్ని ఇతర భాగాలను నేను ఊహించలేను ఉదాహరణకు ఈ ఉపరితలాన్ని నేను ఆ ఆ ఊహించలేను అదే విధంగా లో నేను దృశ్యమానం చేయగలిగినప్పటికీ ఈ ఉపరితలాన్ని దృశ్యమానం చేయగలను ఈ పంక్తులు ఈ ఉపరితలాన్ని బంధించడం ఈ నేను ఊహించలేదు అదేవిధంగా ఈ ఉపరితలాలను నేను గుర్తించలేదు నేను ముందు చూపు నుండి చూస్తున్నప్పుడు ఉదాహరణకు ఈ రిఫరెన్స్ ప్లేన్లను చూద్దాం ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ మరియు టాప్ వ్యూ వంటి విషయాలు దీనిని మనం ఫ్రంట్ వ్యూ డైరెక్షన్ గా గుర్తించిన తరువాత ఒక రంగును కూడా అనుపాతంగా పసుపు రంగులో ఎంచుకుందాం ఇది ముందు వీక్షణ దిశ ముందు వీక్షణ ముందుచూపులో కనిపించే విషయం ఆ రంగు ద్వారా చూపబడింది అది ఇది ఇది మరియు అది ఇప్పుడు మనం ఎగువ వీక్షణ నుండి అగ్రవీక్షణ దిశ పై వీక్షణ దిశలో ఈ రంగు ద్వారా కనిపించేది చూపించబడింది కాబట్టి మనం పై నుండి చూస్తున్నప్పుడు కనిపించేది ఆ భాగం మనం ఊహించలేని మిగిలిన భాగాలను మనం ఈ భాగాన్ని మళ్ళీ చూస్తాం ఉదాహరణకు మనం దీనిని దృశ్యమానం చేయలేం అదేవిధంగా మనం దానిని ఊహించలేం మనం ఎంచుకుందాం వైపు వీక్షణ స్థానం వైపు బహుశా నీలం రంగు ఇది వైపు వీక్షణ దిశ మనం గమనిస్తున్నప్పుడు ఈ భాగాన్ని మనం గ్రహించే స్థితిలో ఉంటాం ఈ ఉపరితలాన్ని మనం చూడలేం ఈ ఉపరితలాన్ని మనం చూడలేం మరియు అంతర్గత భాగాన్ని కూడా మనం చూడలే కానీ ఈ భాగాన్ని మనం చూడవచ్చు దానితో పాటు దీనిని చూడటానికి మేము ఒక భాగంలో ఉంటాము కూడా మేము చూసే స్థితిలో ఉంటాం సూచన దిశలు రెండింటిలోనూ కనిపించే కొన్ని ఉపరితలాలు ఉన్నాయి ఉదాహరణకి ఈ రంగును మనం ఎంచుకున్నట్లయితే ఈ ఆకుపచ్చని ఒకటి ఆకుపచ్చని ఎంచుకుందాం ఈ దిశ నుండి చూస్తున్నప్పుడు ఇది కనిపిస్తుంది మరియు పై వీక్షణ నుండి కూడా ఈ భాగం కనిపిస్తుంది వైపు వీక్షణ నుండి ఈ భాగం కనిపిస్తుంది ఎగువ వీక్షణ నుండి కూడా కనిపిస్తుంది అటువంటి ఉపరితలాలు ఎగువ వీక్షణ మరియు వైపు వీక్షణ రెండింటి నుండి మనం చూపించినవి ఎగువ వీక్షణలో ముందు వీక్షణలో కనిపించే కొన్ని ఉపరితలాలు ఉన్నాయి దానిని ఎంచుకుందాం వంటి ఏదో ఇది ఎగువ వీక్షణపై ముందు నుండి కనిపిస్తుంది ముందు వీక్షణ ఈ దిశ కాబట్టి ఇది కనిపిస్తుంది ఎగువ వీక్షణ ఈ దిశ కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలు ఏమాత్రం కనిపించవు ఈ అభిప్రాయాలలో దేని నుండి అయినా మనం ఇప్పుడు చూద్దాం మనం నలుపు రంగును ఉపయోగిద్దాం ఉదాహరణకు ఈ అంతర్గత తెలుపు రంగు ఏ దిశ నుండి అయినా మనం దానిని ఊహించలేం ఈ ఒక వెనుక కూడా ఉంది కాబట్టి నేను ఈ భాగాన్ని దృశ్యమానం చేయలేను అదేవిధంగా ఈ అభిప్రాయాలలో దేని నుండి అయినా ఈ భాగాన్ని ఊహించలేను మనం ఈ మొత్తం వస్తువును మొదటి కోణం క్వాడ్రెంట్ ఫస్ట్ ప్రొజెక్షన్ ఉపయోగించి నిర్మిద్దాం మొదటి క్వాడ్రెంట్ లో మనకు ఒక వస్తువు ఉంటే మొదటి ఉదాహరణలో మా ఉదాహరణను గుర్తుంచుకుందాం ఒకసారి నిర్ణయించుకున్నాం ఇది నా ముందు దృశ్యం అపారదర్శక తలము ప్లేన్ మీద మనకు ఆ ముందు వీక్షణ ఉంది బహుశా నేను ఈ దిశ నుండి దృశ్యమానం చేస్తున్నాను ఈ భాగం ప్రొజెక్షన్ ఉప్యాక్ ప్లేన్ గా ఉంటుంది కాబట్టి ఇది ఫ్లిప్ చేయబడుతుంది కాబట్టి మనకు కుడివైపు వీక్షణ ఉంటుంది ఒకవేళ మన వీక్షణ ఎడమవైపు నుంచి కుడివైపు దిశకు ఉన్నట్లయితే అపారదర్శక ప్లేన్ అలా ఉంటుంది కాబట్టి మా దృక్పథం అవతలి వైపు ఉంటుంది మేము దానిని కలిగి ఉంటాం పైనుండి మనం మొదటి క్వాడ్రంట్లో చూస్తున్నట్లయితే అపారదర్శక తలము ప్లేన్లో మనకు ప్రొజెక్షన్ ఉంటుంది కాబట్టి అది దిగువన స్థాయిలో వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని చేసుకోండి దానిని ఉపయోగించి మనం వస్తువును నిర్మిస్తాం కాబట్టి వస్తువు ఇక్కడ చూపించబడింది మరియు దిశ ఇది మనం మొదట ఒకటి రెండు మూడు నాలుగును అనుసరించాలి మనం ముందు వీక్షణను నిర్మించాలి ఇది మనం నిర్మించాల్సిన విషయం మన డ్రాయింగ్ షీట్ మీద ప్రారంభిద్దాం సమాంతరంగా ఈ త్రిమితీయ వస్తువును చూడటం కాబట్టి మా స్కేల్ తో డ్రాయింగ్ షీట్ ఉపయోగించి మొదట రెండు వందల లెంక్లు డ్రా ఇక్కడ రెండు వందల పొడవు మనం చూడవచ్చు ఇది ఎనభై యూనిట్లు ఇది నలభై యూనిట్లు మరియు ఇది ఎనభై యూనిట్లు కాబట్టి ఎనభై ప్లస్ నలభై ప్లస్ ఎనభై రెండు వందలు యూనిట్లకి సమానం మనం ఒక లైన్ డ్రా చేయాలి కాబట్టి ముందు వీక్షణపై వంద ఎమ్ఎంకి ఎంచుకోండి కాబట్టి ఎక్కడో ఇక్కడ ప్రారంభమవుతుంది కాబట్టి మేము ఈ ముగింపు బిందువులను గుర్తించాము ఇది రెండు వందల ఎంఎం ఉండాలి అప్పుడు నిలువుగా మనం యాభై ఎంఎంకు వెళ్ళాలి కాబట్టి కోణమాని గుర్తు ఎమెన్ను ఉపయోగిద్దాం మొదట మనం ముందు వీక్షణను నిర్మిస్తాము యాభై వస్తువు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు ఈ భాగం వరకు అప్పుడు మనం దృశ్యం నుండి ఒక దీర్ఘ చతురస్రాన్ని నిర్మించాలి కాబట్టి మేము ముందుకు వెళ్తాం మన రోలర్ స్కేల్ ఉపయోగించి ఇక్కడ ఒక లైన్ నిర్మించారు అప్పుడు దీన్ని కలుపుతుంది ఈ భాగం ఇది యాభై మిమీ విషయం మనకు ఉన్నదే మరియు మేము సెమీ సర్కిల్ లో నిర్మించాలనుకుంటున్నాము ఒక సిలిండ్రికల్ భాగం ఇక్కడ నుండి డెబ్బై యూనిట్లు ఉండాలి ఏదో ఇక్కడ నుండి డెబ్బై యూనిట్ల వద్ద మనం ఒక వర్టికల్ లైన్ ను నిర్మించాలి ముప్పై ఉంది కాబట్టి ముప్పై ఐదు గుర్తించండి ఇది ముఖ్యంగా కేంద్రం నుండి కూడా పాస్ చేయబడుతోంది కాబట్టి కాబట్టి ముప్పై ఐదు ను గుర్తించాలి పది ఇరవై ముప్పై ముప్పై ఐదు ఇక్కడ మనం పర్పెండిక్యులర్ లైన్ ను డ్రా చేయాలి మన సర్కిల్ దాని గుండా వెళ్ళవచ్చు సర్కిల్ ముప్పై ఎంఎం మధ్యలో ఉంది ముప్పై ఐదు ఎంఎంను గుర్తించండి ఇక్కడ కాబట్టి మన సర్కిల్ అక్కడ ఉండవచ్చు మరియు వృత్త వ్యాసార్థం అని భావించబడుతుంది ముప్పై ఐదు ఎంఎం డయామీటర్ కాబట్టి నిర్మిద్దాం ఈ స్థాయిలో ముప్పై ఐదు నీ ఎంచుకోండి ఇది కాగితం నుండి బయటపడింది కాబట్టి మనస్సున్న ఆ డౌన్ చేయండి కాబట్టి ఇక్కడ మనం తయారు చేస్తున్నట్లయితే దాన్ని నిర్మిస్తే మిగిలిన భాగాన్ని మనం దీనిని తొలగించవచ్చు అది పూర్తయిన తర్వాత మనం మరొక సర్కిల్ నిర్మించడానికి ఆ దిశలో వెళ్ళాలి మరియు అది యాభై ఎంఎం డయామీటర్ మనకు ఉంది కాబట్టి ఈ డయామీటర్ యాభై ఎంఎం మనకు ఇప్పటికే తెలుసు దీని నుండి మనం దానిని పొందుతాం కాబట్టి అదే కేంద్రం నుండి ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదు ఎంఎం ఆ విధంగా ఒక సర్కిల్ని ఆ తరువాత మన వద్ద వస్తువు ఉంది ఏదో నలభై ఎమెమ్మనం మనం ఒక సాక్ నిర్మించాలి ఎనభై ఎంఎం దూరంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక అంచు నుండి ఎనభై ఎంఎంబంఎం ఈ స్కేల్ పై ఇది అంచు అన్ని మార్గం రెండు నలభై ఎంఎం మనం ఒకసాట్ ని గుర్తించాలి కాబట్టి మనం నలభై ఎంఎం ప్రారంభిద్దాం ఈ స్థానం అన్ని మార్గంపైకి వెళ్ళాలి కాబట్టి దానితో సమానంగా చేరండి దానితో చేరండి ఇది డెబ్బై మిమీ మేము గుర్తించవలసి ఉంటుంది ఉదాహరణకు ఈ చిత్రం ని చూద్దాం అక్కడ ఒక పాయింట్ ఉంది ఏది ఇక్కడి నుండి అక్కడికి కొంత దూరం అది డెబ్బై ఎంఎం ఇప్పటికే ఈ భాగం తెలుసు డెబ్బై ఎంఎం గుండా వెళుతున్న కట్ ని కలిగి ఉన్నాము మొదట ఒక పాయింట్ను గుర్తించండి మనం ఈ పాయింట్ నుండి ఆ పాయింట్ వరకు టాంజెంట్స్ నిర్మించాలి ఎక్స్టర్నల్ బిందువు నుండి ఒక టాంజెంట్స్ ను ఎలా నిర్మించాలో గుర్తు చేసుకోండి కాబట్టి ఇక్కడ నుండి మొదట గుర్తించండి ఈ డెబ్బై ఎంఎం ఉన్న పాయింట్ ఇది పాయింట్ ఎందుకంటే మనం డ్రా చేయగలిగితే ఈ లైన్ని మిడ్ పాయింట్ను మరియు దాని గుండా ప్రవహించే బిందువును నిర్మించడం మొదటి దానిని నిర్మించాలి ఈ బిందువుకు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అక్కడ ఏదో అక్కడ ఏదో ఈ పాయింట్లలో చేరండి இது சர்க்கில் நிமிடம் பர்பெண்டிக்குலர் பைசெக்டர் உண்டே திபாக காபட்டி காட்டி பா అయి ఉండాలి కాబట్టి ఇది మేము ని నిర్మించే మార్గం మరియు ఈ ముందు వీక్షణ ఇప్పుడు మనం ఈ లైన్లను ప్రొజెక్ట్ చేస్తున్నట్లయితే వెంటనే ఈ దిశలో అదే విధంగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నట్లయితే ఈ దిశలో ఇతర అభిప్రాయాలు నిర్మించవచ్చు కాబట్టి దయచేసి ఈ సమస్యను ప్రాక్టీస్ చేయండి ఇతర వీక్షణను నిర్మించే పరంగా మరియు దిగువన వాటిని కూడా కాబట్టి ఇప్పటివరకు ఈ పేరు ఉంది ముందు వీక్షణ సరే ధన్యవాదాలు